హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి నమస్కారం డాక్టర్ జన్దేళ శాస్త్రి గారు నమస్కారం నాగరాజ్ గారు ప్రకృతిలో మనిషికి కావాల్సినవి అన్నీ ఉన్నాయండి కాకపోతే మనిషి సుఖం దుఃఖం ఈ రెండింటి మధ్య ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు సుఖాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు దుఃఖాన్ని మాత్రం ఛేదించలేకపోతారు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మీరేమైనా చెప్పగలుగుతారు సార్ దానికి అంటే గతంలో ఏమైనా ఉన్నాయా వీటికి సంబంధించి అంటే గ్రహశాస్త్రం కూడా ఏం చెప్తుంది దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు చాలా చక్కన ప్రశ్న నాగరాజు గారు ముందు నా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని నా గురుదేవుడికి నమస్కారం చేసుకొని ఈ విషయానికి వస్తున్నాను ఈ యావత్తు ప్రకృతిలో ఎవరికైనా ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ ఈ మూడు ఉంటాయి అదే సృష్టి స్థితి లయ వీటి మించింది ఏమీ లేదు ఇది మన ప్రకృతిలో అంటే ఎనభై ఐదు లక్షలు ప్రస్తుతానికి ఉన్నటువంటివి ఇంకా లెక్కలు ఎన్నో ఉన్నాయో మన తెలియని ఎన్నో ఉన్నాయి వాటి చెప్పుడు పోవాలంటే మన దగ్గర కనీసం రెండు వందల మందిని పేర్లు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాం కానీ మనకు మహర్షులు మహనీయులు ఎంతోమంది శాస్త్రవేత్తలు మనకు చెప్పినటువంటి మాట ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పారు అందులో నువ్వు అడిగినటువంటిది మానవ జీవితం కూడా ఒక జీవి ఒక జీవి ఇందులో ఈ అన్నిటికీ కూడాను ఏ రకమైనటువంటి సిస్టమ్ ఉందో మానవుడికి కూడా అదే సిస్టమ్ ఉంది మానవుడికి ఏ సిస్టమ్ ఉందో సకల చరాచర జీవరాశులకి కూడాను అదే సిస్టమ్ ఉంది అది నువ్వు మృగాలనుకో పక్షులు అనుకో లేకపోతే ఇంక ఏదైనా కానీ సకల అనుకో లేకపోతే వృక్షజాతి అనుకో పక్షజాతి అనుకో ఏదై ఏదైనా తీసుకొని నీ ఇష్టం ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ అనేది ఇక దీంట్లో తేడా లేదు కానీ అద్భుతమైన మానవునికి ఇచ్చినటువంటి సంపద విజ్ఞానం అవును ఇది ఒక్క మానవుడికి మాత్రమే ఉంది ఎనభై నాలుగు లక్షలకి ఉండే వాళ్ళకి దాంట్లో ఒక్క ఏకైక ఒక్క మానవుడికి మాత్రమే విజ్ఞానం ఉంది తన విజ్ఞానంతో ఈ ఎనభై నాలుగు లక్షల్లో ఒకటి పోతే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వాటిని కూడా కమాండ్ చేసే రింగ్ మాస్టర్ మనిషి ఈయనే రింగ్ మాస్టర్ అవును కదా టోటల్ ఇవన్నిటికూడా కమాండ్ చేసేది ఇది ఏ అవసరానికి ఏది అవసరం వస్తుందో ఉపయోగించుకునేది కూడా ఒక మానవుడే ఉపయోగించుకోవాలి అదే విజ్ఞానానికి అద్భుతమైనటువంటి మహాయోగం అని చెప్పే దాంట్లో ఇది ఒక యోగం మానవుడికి అందుకే మానవుడే మహనీయుడు అని కూడా మన మహానుభావులు ఎంతోమంది చెప్పడం జరిగింది సాధనలోన అన్ని పనులు అదో చెప్పారు ఇవి ఒక పద్ధతి ఇకపోతే నువ్వు అడిగినటువంటి అసలైనటువంటి మానవుడికి ఉండేది ఐదు గుణాలు ఏమిటి ఉంటాయి ఎప్పుడు కూడాను మానవుడికి ఉండాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం రెండు విద్య మూడు వృత్తి అంటే ఉద్యోగం అనుకో దాంట్లో రకరకాలైనటువంటి నియాసాల్లో వ్యాపారం అనుకో వృత్తి అనుకో వ్యవసాయం వంద ఉంటాయి దాని వృత్తి అనాలి అంతే ఉద్యోగం అనేది ఒక స్పెషలైజేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసినాయి కానీ అది కూడా ఒక వృత్తి ఒక ధర్మం వస్తుంది నాలుగు మళ్ళా అతనికి కావలసినటువంటి ఆర్థిక వనరు ఐదు వీటన్నిటికీ మించింది మనశ్శాంతి ఈ ఐదు కూడా పంచభూతము లాంటివి కానీ మానవుడు అనేవాడికి సుఖము దుఃఖం అనేది నీవు కల్పించుకున్న అవి సృష్టితో వచ్చినవి కాదు సృష్టితో రాలక్కడ ఇక్కడ కూడా అవి దుఃఖము మానవ ఈ ఈ యొక్క సంతోషం అనేది రెండు నీకు నీలో నీలోనే అవి ఆవిర్భవించినవి మానవలోనే ఆవిర్భవించినవి దేనికి ఆవిర్భవించినవి అని మన తలవనం పరిశీలనగా మనం చూసుకున్నప్పుడు దాంట్లో కూడా మళ్ళీ అవుట్పుట్ ప్రాసెసింగ్ మళ్ళా ఇన్పుట్ ఉంది ప్రాసెసింగ్ ఉంది అవుట్పుట్ ఉంది అంటే ఒక విషయం తెలియంగానే ఏదైనా చిన్న ఇబ్బంది జరిగింది నీ ఫ్రెండ్కి జరిగింది లేదో ఇంకా నీ బంధువులు జరిగింది నీ సన్నిధులు జరిగింది అనగానే నీ తెలియనటువంటి ఒక మాట రాగానే ఇన్పుట్ అయిపోయి దాంట్లో నుంచి కూడా ప్రాసెస్ జరిగి కంటి నీళ్లు కానీ ఏదో రకరకాల ఇబ్బందులకి గురి అయి మానసిక వ్యధం చెందానికి ఏదో కారణం అవుతుంది అలాగనే ఏదైనా ఈరోజు ఆనందమైన ఒక మాట అనుకోండి స్నేహితుల ద్వారా కానివ్వండి లేదు నీకంటూనే ఒక అద్భుతమైనటువంటి ఒక నాగరాజు గారు నెంబర్ వన్ అయినటువంటి వ్యక్తులతోటి ఆయన మంచి మంచి విధానాలు వచ్చి అందిస్తున్నారని చెప్పి ఎవరైనా నేను ప్రశంసించారనుకో ఇది తెలియకుండా మళ్ళీ అది కూడా ఆనందానికి మూలము ఇది మానవ సహజ సిద్ధమైనటువంటి గుణాలు ఇక్కడ మనము అన్నిటికన్నా తెలుసుకోవలసినటువంటి ఒక విశేషం ఏంటంటే మనలో ఎప్పుడు కూడాను నెగటివ్ అనేది తీసుకోకూడదు నీ జీవితంలో నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి అక్షరాభ్యాసంలో ఏదయ్యా అంటే నెగటివ్ అనే మాట నీ నోట రాకూడదు ఏం జరుగుతుందో ఎలా జరగబోతుందో నాకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది ఏమో అలా ఉంటే ఇలా అవుతానేమో అనేటువంటిది నెగటివ్ అంటారు దాన్ని ఆ మాట ఆ ఆలోచన ఈ మనసులో ఉన్నంతసేపు నువ్వు ఇబ్బంది పెడతానికి కారణం సకల ఎవరైనా సరే ఎవరి స్థాయికి వాడు బడ్డీ కొట్టు దగ్గర నుంచి అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అది ఎవరినైనా అనుకో వ్యాపారస్తులనుకో అనుకో లేకపోతే స్త్రీలని కాదు పురుషులని కాదు లేకపోతే రాజకీయ నాయకులని కాదు సినిమా యాక్టర్స్ అని కాదు వీళ్ళని కాదు వాళ్ళని కాదు ఆ నెగటివ్ రాకూడదు అయితే రాకూడదు రాకూడదు అనుకుంటే కుదరదు దీనికి రాకూడదు రాకూడదు అని అందరం చెబుతుంటాం రాకుండా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు నేను అనుకుంటుంటాను అనుకోకుండా ఎవరు ఉంటారండి ఆనందం కోసమే కదా ఇరవై నాలుగు గంటలు కూడా మనం పనిచేస్తున్నది ధనం కోసమే కదా ఎంత వస్తుంది ధనం వచ్చినంత మాత్రాన నీకు ఆనందం రాస్తుంది అనే నమ్మకం లేదండి ధనం ఉన్నంత మాత్రాన ఆనందపడుతున్నారనేది మనం మనం వాళ్ళు చూసి అనుకుంటుంటాం మోటార్ బైక్ మీద పోయి నడిచి అనుకోండి నువ్వు సైకిల్ మీద పోతున్నప్పుడు ఏముండవు అబ్బాయి అంత ఇది అవును కానీ వాడికి ఉన్న వెనకున్న బాధ ఏందో వాడుకున్న కష్టం ఏందో వాడుకున్న అప్పులు ఏందో వాడుకున్న మానసిక స్థితి ఏందో నీకు తెలియదు నేను వాళ్ళని చూశానుకుంటా అంతవరకే అది నీకు కంటి కనపడేటువంటి చిన్న రూపం ఆ రూపంలో కనపడినప్పుడు వాళ్ళు పోతున్న విధానం పడతావు అది కరెక్ట్ కాదు ఇక పోతే ఈ ఈ వ్యవస్థ మొత్తం కూడాను దేని మీద ఆధారపడి ఉంది మానసిక స్థితి మీద ఆధారపడింది గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ప్లస్ అంటే ఒత్తిడి ఒత్తిడికి ఆధారపడి ఉంటుంది మన మనిషి దానికి పలు విధానాలు ఆ విధానాలు అనే దగ్గరికి వచ్చే కోకొల ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కరు కుటుంబపరమైన వారి యొక్క కుటుంబాన్ని మంచి విధానం తీసుకుని నడిపించుకునే దాంట్లో కానివ్వండి దానికి కావాల్సిన విధానాలు కానీ అతను ఇబ్బంది పెడదానికి అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాలు ఇబ్బంది పెడతానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తూ పై అధికారుల చేత చేసే పనులు ఒత్తిడి అనిపించాల్సిన అవసరం వస్తుంటుంది ఇక అది ఇదని అదని చెప్పడానికి లేదు వీటన్నిటికీ మూలం వల్లనే మానవునికి దుఃఖం అనేది వస్తుంది దుఃఖం అంటే తెలియనటువంటి ఒక బాధ ఒక పెయిన్ ఆ పెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుంది శరీరంలో ఉన్న అవయాలన్నీ కూడా ఇబ్బంది పడదానికి వస్తుంది అందుకే నేను ఇన్పుట్ ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్ అన్నాను అదే సృష్టి స్థితిలో లయ ఈ మొత్తం కలిపితే ప్రకృతి ప్రకృతిలోనే మనిషి ఎవరికి లేని నీకున్నది అదే గొప్పతనం దాన్ని నిరోధించుకోవడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి మనం అందుకే ఒక మార్చెప్పారు ఏం చెప్పాను నేను ఎప్పుడు కూడాను ఏది వచ్చినా కూడాను నువ్వు పొరపాటుగా కూడా నువ్వు నెగిటివ్గా ఆలోచించకూడదు దాని గురించి ఆలోచించనేకూడదు అసలు మనం ఆ ఎప్పుడు నీలో ఆ శక్తి నీలోకి వస్తుంది అప్పుడు అయిపోతుంది అంటే ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలి మనకు వస్తుందంటే రావాలని నువ్వు కోరుకుంటావు రావాలని నేను కోరుకుంటాను ప్రపంచంలో ఉన్నప్పుడు సర్వులు కూడా అదే ఆలోచిస్తుంటారు కానీ రావడానికి ఒక మార్గం ఉంది ఇది నువ్వు చెప్పినటువంటి శాస్త్రం గురించి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు శాస్త్రం ప్రకారంగా చూసినప్పుడు దీనికి కారుకుడు చంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి చంద్రుని యొక్క అనుగ్రహం లేనిది చంద్రుడి యొక్క సరైన స్థితి లేనిది మనిషికి ఎన్ని రకాలుగా నీవు ఎంత ఆలోచించినా కూడాను నేను జాగ్రత్తగా ఉండాలి నేను ఏదో బ్రహ్మాణం ఉండాలి ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఆ విద్యార్థాల్లో దానికి ఎందుకు అది ఏదో జరిగిపోతుంది అన్న కూడా అది నీ రూలింగ్ అవుతుంటుంది తెలియకుండా రూలింగ్ రోలింగ్ 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 నువ్వు బుద్ధముకుంటాను ఉంటే అది రోజు అవుతాను బుద్ధనే కొద్ది రోల్ అవుతూ ఉంటుంది అంటే దీనికి ఉదాహరణ కూడా చెప్తాడు రావణాసుడు ఎప్పుడు కూడా రాముడి గురించి ఆలోచించేవాళ్ళ ఎందుకని అంటే పదక ఎప్పుడు రామారామా తప్ప నీకు రెండో పన్నెండు దాన్ని ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు గొడవలు వస్తాయని అంటూ అన్నమాట అంటే నీకు తెలియకుండా రూలింగ్ అవటం అనేది ఒక చిన్న ఉదాహరణగా చెప్పాను నీకు ఆ చంద్రుడికి లగ్నాలు మళ్ళీ ఆ లగ్నానికి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దానికి ఆ చంద్రుడికి ఉన్న రాశి గుణాలు ఇదంతా కూడాను మళ్ళీ అది జ్యోతిశాస్త్రాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అది ఒక ఒక పద్ధతి ఇక దైవత్వానికి వచ్చేలా మనకి ఏం జరుగుతుంది అసలు దైవత్వం కోసం ఎందుకు పూజలు మనం మొదలు పెడుతున్నాం ఒక శిలా విగ్రహం పెట్టుకోను లేకపోతే ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకోను లేదా ఒక ఫోటో పెట్టుకోను లేకపోతే ఇంకొక విధానంలోనూ రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి దీంట్లో కూడాను గోడకు కూడాను చక్కగా కూడాను మనకు ఉన్నటువంటి ఎరుపు ఇంతకుముందు గోడలకి కింద కూడా బ్రహ్మాండంగా పెట్టేవాళ్ళు అనమాట ఎప్పుడైనా కలర్స్ సుచ్చాయనుకోండి అప్పుడు పెట్టేవాడు అలాంటిది రాసి దాని మీద కూడా తెల్లటి బొట్లు పెట్టి ఒక చుక్క పెట్టి దానిలో నమస్కారం చేసుకునేవాళ్ళు ఇప్పుడు మనకు ఎన్నెన్నో రకాలైన పద్ధతుల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అవన్నీ ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్నటువంటి నీకున్నటువంటి మానసిక ఒత్తిడిని తగ్గి పెట్టినటువంటి గుణం ఇక దీనికి విధానమే లేదు ఆ మానసిక ఒత్తిడి తగ్గాలి అని అంటే నేను ఒక చిన్న ఒక పరిహారాన్ని అందిస్తాను ఇలా మానవ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి ఒకటి కాదు దీంట్లో ఉంది ఇందాక నేను చెప్పినటువంటి ఐదు పంచభూతాలకు సంబంధించి ఉంటే ఉంటాయి దానికి ఎన్నో రకాలైనటువంటి కూడా యాడై ఉంటాయి ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం తీసుకుంటూ వెళ్ళాలి దానికి లగ్నం తీసుకోవాలా సరే అది ఒక పద్ధతి అయితే పక్కన పెడదాం లగ్నం తీసుకుని ఆరు తెలుసుకుంటారా అనేది తెలుసుకోవాలంటే గురుముఖంగా తెలుసుకోవాలి ఆ గురువుల దగ్గర రావాలి చూసుకోవాలి అది ఒక పద్ధతి దాన్ని అటు పక్కన పెడదాం కానీ సహజ సిద్ధంగా సర్వమానవులు బాగుండాలనేదే మనకు ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తున్నాం ఇది ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్గా చేసుకునే విధానం నేను చెప్పేది ఏమి కష్టపడకుండా మీకు నువ్వే చేసి చూడండి చేసి చూడండి దాని యొక్క మానసిక ఒత్తిడి ఎంత అద్భుతంగా కూడా నీకు పనిచేస్తుంది అనేది తెలుస్తుంది ఇది ప్రకృతి అది ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక పద్ధతి ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వృక్ష సంపద నుంచి తీసుకునేటువంటి ఒక మాట నేను చెప్పబోయేటువంటి నేను ఆ పరిహారం దీనికి నేను విషయం మా మన భక్తులకు అందేటిగా ప్రాక్టికల్గా వాళ్ళు చేసేట చెప్తున్నాను దీన్ని ప్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ దాన్ని మోదుగా పాలవిల్లి పాలవెల్లి ఉన్నటువంటి పరాయ పదార్థాలు మూడు రకంగా ఉన్నాయి ఇవి నాకు తెలిసినంతవరకు కూడాను ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని తెప్పించుకుంటారా లేకపోతే ప్రచార కుట్లో కూడా దొరుకుతాగే అవకాశం ఉన్నాయి మోదుగా అంటే అందరికీ తెలిసిపోయిన వస్తువే అక్కడక్కడ కూడా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉండవన్న ఉద్దేశం కాదు ఎక్కువ భాగం అని చెప్పాను అక్కడ ఎప్పుడు కూడాను ఎక్కడ చూసినా కూడా అవే కనపడుతుంటాయి మనకు ఈ ప్రాంతాల్లో కొత్త ఎక్కువగా ఉండొచ్చు కానీ దొరుకుడానికి మాత్రం అవకాశం ఉంటుంది అవి పెద్ద పెద్ద ఇదేం అని చూసుకున్నప్పుడు ఈ మోదుగా అనేదానికి ఎందుకు ఈ యొక్క అద్భుతమైన వృక్షానికి అమూల్యమైనటువంటి గుణం ఏందంటే మనిషి ఒత్తిడి తగ్గించడానికి ఇది ప్రధానమైనటువంటి గుణం ఈ సైన్స్ సైంటిఫిక్ రీజన్ నేను చెప్పింది ఇది ప్రాక్టికల్గా మీరు చూసుకోవచ్చు నేను ఎక్కడా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ప్రాక్టికల్గా కూడాను దీన్ని పరిశోధించుకోవచ్చు మా తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మనసు నుంచి శిరస ఉంచి మీరు చెప్పే మాట దీని ఆకులు గలక అవకాశం ఉండి దొరికి తెచ్చుకుని అంటే ఇప్పుడున్న పరిస్థితులు తింటారా తినా అనేది నేను వదిలేస్తాను చెప్పడం వరకే మా వంతు దాన్ని ఆచరించడం ఆచరించకపోవడం అనేది మా భక్తులకు వదిలేద్దాం ఆ ఆకులు ఇస్తరిలాగా కుట్టుకొని వేడి వేడి అన్నం దాని మీద పెట్టుకొని మూడు నిమిషాలు పాటు కనుక ఆ ఇస్త్రీ మీద ఉండిచ్చిన తర్వాత అంటే పెట్టంగానే కలపకూడదు మూడు నిమిషాలు ఆ ఆకు మీద ఏదైతే నేను చెప్పాను ఇస్త్రాట్టుకొని దాని మీద ఉండించాలి ఆ తర్వాత మీరు వేసిన మీ ఏదో ఇక మీ పదార్థాలు ఏముంటాయి వేరే చక్కగా భోజనం చేయండి కొన్ని లక్షలు ఇచ్చేటువంటి నీ ఆరోగ్య సూత్రంలో చూసుకునే దానికి కూడాను ఇట్లా చేసి చూడండి దాని అద్భుతమైన మీకు తెలుస్తుంది ఇది ఒక పద్ధతి సరే అందరూ ఆకులు తెచ్చి కుట్టుకుంటారా కుట్టుకొని తింటారా అనేది పక్కన పెడదాం అది ఒక మాట చెప్పాను నేను భక్తులకి అవకాశం ఉన్నాడు ఉపయోగించుకుంటానని రెండవది ఈ ఈ మోదుగా అనేటువంటి పొలాలు ఉంటాయి నేను చెప్పింది ఆకులు చెప్పాను నీకు నేను ఇవి పొలాలు తీసుకుంటాం అంటే కారణం అని కట్టే ఏదైనా సరే ఆ చుట్టూలో ఉన్నటువంటి ఏ రకమైన మూలికైనా కూడా నీకు పనిచేస్తుంది దాంట్లోకి వేరే సెకండరీ థింగ్ లేదు దీన్ని చేయాల్సినటువంటి విధానం ఏంటి ఈ చర్చి ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం నువ్వు పోయే ముందు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు ఒక పదిహేను నిమిషాలు దాన్ని కేటాయించండి రోజుకు ఒక పదిహేను ఇరవై నాలుగు గంటలు పదిహేను నిమిషాలు దాన్ని కేటాయించండి చక్కగా కూడా అంత గంగతీర్థము లేదా మంచినీరు ఏదో నీకు అవకాశం ఉన్నదంతో బాగా దాన్ని అరగదీయండి గంధంలాగా వస్తుంది ఈ గంధాన్ని తీసుకొని ఖచ్చితంగా కూడా నొచ్చిన ఈ కంఠం కింద నాది ఈ పెట్టండి మీరు మీకు మానసిక ఒత్తిడి కనుక క్రమేపీ క్రమేపి క్రమేపీ పెట్టంగానే ఈరోజు పెట్టగానే రేపు నాకు మానసిక ఒత్తిడి తగ్గిందనే అనేటువంటి మాట మాత్రం అర్హాకండి దాన్ని వాడుచు రండి మీరు నీకు ఎటువంటి పై అధికారం చూస్తున్నాండి గృహంలో ఆర్థిక విషయంలో వచ్చి కానివ్వండి లేదా ఇంకా కుటుంబ పరమైనటువంటి దాంపత్య జీవిత గమనాల్లో ఒత్తిడి దాని ఏ ఒత్తిడి అయినా నేను తీసుకుని ఈ ఒత్తిడి ఏదనేది కాదు ఆ ఒత్తిడిని తగ్గిచ్చేదానికి అద్భుతమైనటువంటి ఈ ప్రకృతిలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటిది శాస్త్రీయ తత్వంతో పాటు సైంటిఫిక్ రీజన్స్తో పాటు ఆలాగేస్తే కూడాను జ్యోతిషాస్త్ర ప్రకారంగా కూడాను ఇది సంపూర్ణమైనటువంటి ప్రాక్టికల్ పొజిషన్ ఎదురు లేదు తిరుగులేదు చూడండి మీరు దీన్ని అనుభవించండి అప్పుడు నాకుతో చెప్పండి మీరు మీరు ఆలోచించి చెప్పండి తొందర ఏం లేదు కొంత కొన్నాళ్ళు చేయండి గురు సమక్షంలో చేయాలంటారా లేదంటే అసలు గురు సమక్షానికి అందుకే చెప్పాను ఇప్పుడు నేను ఇందాక లగ్నం అని ఒక మాట మాట్లాడేనాను ఆ గురువు ఆ లగ్నానికి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు ఇంకా దానికి ఏదైనా అన్వయం చేయాలన్నా ఇప్పుడు ఇది నేను చెప్పింది కేవలం ఒత్తిడి కోసం చెప్పాను ఈ ఒత్తిడిలో వచ్చేదానికి వంద రకాలు ఉన్నాయి కదా దాంపత్యం వల్ల ఒత్తిడి రావచ్చు కదా ఉద్యోగరీత్యా ఒత్తిడి రావచ్చు కదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి రావచ్చు కదా సమాజంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు వల్ల ఒత్తిడి రావచ్చు కదా శత్రుతో అంటే మిత్రులే శత్రులుగా మారినప్పుడు కూడా మానసిక ఒత్తిడి రావచ్చు కదా నీకు నువ్వు మంచి పని చేస్తున్నా కూడా అది అది ఏదో ఇంకో రూట్లో వచ్చినప్పుడు రావచ్చు కదా ఇవన్నీ వాస్తవాలే కదా ఇది ఎట్లా కనుక్కోవాలి లగ్నాన్ని బట్టే కనుక్కోవాలి అది గురు సమక్షం అంటారు అది గురువు అక్కడ అవసరం వస్తాడు ఇదిగో నాయన నీకు ఈ పద్ధతి ఉంది కాబట్టి ఇదిగో ఈ పద్ధతికి దీనికి ఇంకొంకోటి దాన్ని జారీ చేస్తాడు ఇది మూలిక ప్రధానమైనది ఇదే దీనికి ఏమి యాడ్ చేయాలనేది ఉంటుంది ఉండాలి కదా ఉంటేనే కదా ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది అది కూడా నువ్వు ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్టే కదా నువ్వు నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది దానికి ఏమి ఏమి ఏ రకమైనటువంటి సిస్టమ్ వస్తుంది అనేది అంతే కదా నువ్వు ఈరోజు దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్ట్ తీసుకోవాలి తీసుకుంటావు లేదు దాంట్లో ఒక ప్రాసెసింగ్ చేయాలని చేస్తావు ఏదో చేరుగుతావు జరుగుతావు ఏది చేయాలన్నా కూడా ఆపరేటింగ్ ఒకటే ఉంటుంది దాంట్లో ఎన్నో రకాల మార్పులు వస్తాయి ఆ మార్పు చెప్పేదే లగ్నం ఆ లగ్నానికి సరిపోయేటువంటి చంద్ర భగవాన్ గురించి ఆలోచించేది చంద్రుడు అంటే మనోకారకుడు ఇక నాకు తిరుగులేదు ఇక మనోకారకత్వేన చంద్రగ్రహ నమః ఇక శాస్త్ర ప్రమాణం అది నేను చెప్పింది దీన్ని అనుసరించి ఇది చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మానసిక ఒత్తిడి ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు నీలో ఉన్నటువంటి శరీర ఆరోగ్య స్థితికి మూలమవుతుంది దాని గురించి ఇంకా మళ్ళీ ఇంకో కొత్త వీడియో చేసేటప్పుడు నేను ఇలా నూట ఎనిమిది కారకత్వాలు చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మన వాళ్ళు ఆదరిస్తుంటే ఖచ్చితంగా కూడా మనం ముందుకు పోదాం నమస్కారం శుభం థ్యాంక్ యూ